ఎవరు పార్టీ ఎవరు మార్చనది వారి యొక్క రాజకీయ ఆలోచన కనుగుణంగా ఉంటది మునిగిపోయే నావల పోతా అంటే ఎప్పుడు మాప మేమందరం కూడా ఏం అభివృద్ధి చేశారో చెప్పాలంటున్నా కదా గ్రౌండ్ లో మీటింగ్ బయనక సభ ఎవర్దా నేను అంటున్నా కదా अरे अनेक अनेक समस्या अनेक समस्या कोकोपेट दिन मुझे माटदा अन्नी विषयादा प्रती विषय माटा की मेम सिद्ध अभिवृद्धि असल केसीआर अने व्यक्ति तुम संवस पाचेद मूड़ संवर कल व्यवधि एक्ना अभिवृद्धि गुरी राष्ट्र मुख्यमंत्री माटा अभिवृद्धि राष्ट्रा की केंद्र इक सहक लेकिन मेम इच्छा हामील नेरवे इंका नेरवे बोतना ईद लक्षल को अस्टा आ अगर तीर्चो मेमंगा राष्ट्र अभिवृद्धि की इन निधु के ग्राम अभिवृद्धि की मैं निधु के नगर कॉर्पोरेशन मुनपल अभिवृद्धि की निधु के मेमी एक्ना चपिंडा दशाब्दी उत्सव इन प्रजल पागोरा निर करीमनगर कॉर्पोरेशन महिला ग्रूप संबंध नायक वीडियो आडियो मत वैरल कोपंत राे अंदर की 100 रूपये फाइन महिला बेदी वे व्यक्त वाले अर्थ का दशाब्दी उत्सवा चे सदर्भ में चपाल कदा इपड़ हामील राष्ट्र मुख्यमंत्री बीसी अटुना एससी अटुना एसि अटुना अमर वीर अटुना इपड़े इंडो लेना तुम संवस पूर्ति पद संवस पूर्ति तुम संवस पूर्तनाई दशाब्दी उत्सव एट्लाव बीआरएस एवरी मानसिक परस्तो प्रजा अंक प्रजा ओटे डिपॉजिट अस्त दुबाक एवरी मानसिक परस्तो प्रजा ओटे जीहेचमसी एवरी परस्ति मानसिक परस्तो प्रजा ओटे प्रजु मनसिक स्थित मंे ओटे माने मंच स्थित प्रजुटे ओटे पैस्थित एवरी मानसिक परस्थित आलोचे मानसिक परस्थित मंच लेने को इर्रगड गोमनि निर्णय ओड ओड़ा डिपॉजिट रहा हुजाबाद अदेस मोन चवर को शासन मंडल एन कदेसर राबो एन कदेस्टर वाल अट्ने मानसिक परस्थित चर्चा उ मैं को एवर पार्टी एवर मारतने वारी राजकीय आलोचन अगुण उ మునిగిపోయే నావల పోతా అంటే ఎప్పుడు మాప మేమందరం కూడా ఎవరు పార్టీ ఎవరు మార్చనది వారి యొక్క రాజకీయ ఆలోచనకు అనుగుణంగా ఉంటది మునిగిపోయే నావల పోతా అంటే ఎప్పుడు మాప మేమందరం కూడా ఎవరు పార్టీ ఎవరు మార్చనది వారి యొక్క రాజకీయ ఆలోచనకు అనుగుణంగా ఉంటది మునిగిపోయే నావల పోతా అంటే ఎప్పుడు మాప మేమందరం కూడా మునిగిపోయే నావల ఏర్త అంటే ఎవలాప్తమేమో మాకు సిద్ధా ఇప్పటిరంగా ఎప్పుడు మేమందరం చాలా సందర్భం మాట్లాడుకున్నాం మోడీ గారి నాయకత్వం భారత జనపర సిద్ధాంతం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మూర్ఖత్వ పాలన ఈ కుటుంబ పాలన ఈ అరాచక పాలన ఎట్టి పసలో అంత ముందిస్తాం 1400 మంది బలిదానమైపోయారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతవరకు ఏ సభలో కూడా అమరవీరులకు జోహార్లు అనలే 1400 మంది బలిదానమైతే 633 మందినే ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించిండు మీతోలు ఎడబేరు ఇప్పుడు అమరవీరులు గుర్తొచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికలు వస్తున్నంటనే అంబేద్కర్ గారి స్టాచ్యూ అంబేద్కర్ స్టాచ్యూ ఎట్లేసారు మేము పోయి పరిశీలించిన తర్వాత నువ్వు స్టార్ట్ చేస్తావా స్టార్ట్ చేయవా లేకుంటే స్టార్ట్ చేస్తావంటే అంబేద్కర్ స్టాచ్యూ చేశారు అమరవీరుల విగ్రహాన్ని కనీసం ఎందుకు స్థూపాన్ని ఎందుకు ఇయాల ఆవిష్కరించలేవు వాళ్ళ బలిదానం మీ ముఖ్యం కాదా మర్చిపోయినామంటే మళ్ళీ స్టార్ట్ చేశారు మేము బీసీ గర్జన మన బీసీ సంబంధించి మేము మీటింగ్ పెట్టుకుంటే బీసీలు అంటున్నాడు ఎస్సీకి సంబంధించి మాట్లాడితే ఎస్సీలు అంటాడు ఇన్ని రోజులు ఏం మాట్లాడలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తురాలే పాలన గాలి కొలేషన్ ప్రజల గాలి కొలేషన్ దేశం పట్టుకొని తిరిగాడు బీజేపీకి ఎవ్వరు ఓరు పోతున్నారని చెప్పి సృష్టి మీదే ఎవరు పోతారు మునిగిపోయి నా వారి కాంగ్రెస్ ఇప్పుడు ఎప్పుడో లెక్క చెప్పినా కదా డిపాజిట్ రాని
అభ్యర్థులు లేని పార్టీకి ఎవరు ఉత్తర చెప్పరారు అట్లా వాళ్ళు ఆలోచిస్తారా